జగన్కు కొత్త తలనొప్పి, ఎమ్మెల్యే ఎంపీ మధ్య విభేదాలు, కలిసి పోటీ చేసి అంతలోనే. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్కు రాజధాని నేతల వ్యవహారం తలనొప్పిగా మారింది. అధికారంలోకి వచ్చి నెలన్నర గడిచిందో లేదో అధికార పార్టీ నేతల మధ్య పొసగడం లేదు. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎన్నికల సమయంలో శ్రీదేవి, సురేష్ ఐక్యంగా ప్రచారం చేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరూ ఒకరి విజయం కోసం మరొకరు కృషి చేశారు. కానీ ఇదంతా మూడ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ఎంపీ అనుచరుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇటీవలే ఫ్లెక్సీ వివాదంలో ఇద్దరు నేతల అనుచరులు ఘర్షణకు దిగారు. ఫ్లెక్సీల్లో ఎంపీ ఫోటో చిన్నదిగా, ఎమ్మెల్యే ఫోటో పెద్దదిగా వేశారని నందిగం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫోటో వేసిన వ్యక్తిని బెదిరించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎమ్మెల్యే అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఇసుక వ్యవహారంలోనూ ఈ ఇద్దరి అనుచరుల మధ్య గొడవలు మొదలయ్యాయి. గుంటూరు లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చే తన నియోజకవర్గ వ్యవహారాల్లో బాపట్ల ఎంపీ తలదూరుస్తున్నారని, ఇసుక అక్రమ త్రవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే సీఎం జగన్కు ఫిర్యాదు చేశారు. రాజధాని భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో నందిగం సురేష్ కీలక పాత్ర పోషించారు. రాజధానిలో వైఎస్ఆర్సీపీ తరఫున గళం వినిపించిన సురేష్ జగన్ అభిమానం చూరగొన్నారు. దీంతో పార్టీలోని ఇతర నేతలు వారించినప్పటికీ ఏరి కోరి మరీ జగన్ సురేష్కు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఆయన ఖర్చంతా పార్టీనే భరించింది.